మధ్యలో ప్రభుత్వ మధ్య దుకాణాలు పెట్టవద్దంటూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మగుడి కాలనీ వాసులు వారి ఇండ్ల మధ్యలో ఉన్న ప్రభుత్వం మద్యం దుకాణాలు వద్దు అంటూ ధర్నా నిర్వహించారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఊరి బయట పెట్టుకోవాలి కానీ ఇండ్ల మధ్యలో పెట్టకూడదు అన్నారు. ఈ మద్యం దుకాణం పక్కనే ఉన్న ఆలయంలో మద్యం బాబులు ఇష్టానురాజ్యంగా మద్యం సేవిస్తూ ఇక్కడే మద్యం బాటిల్ పడేస్తూ ఆలయానికి వచ్చే భక్తులను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి ఆలయం పక్కనే మరియు ఇళ్ల మధ్యలో ఉన్న మద్యం షాపును తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మేడ మండలం బంగారమ్మ కాలనీ వాసులు అండి. మాకు రోడ్డు పక్కన గుళ్ళు ఉన్నాయి, బంగారమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడి. మధ్యనే ఈ మధ్యనే నాగాలపం పుట్టగా 5 లక్షలు ఖర్చు పెట్టి రేకులు వేసి టైల్స్ వేసి అన్నీ చేసాము. నాగాలపం పుట్ట పక్కనే బ్రాందీ షాప్ పెట్టారు. మేము ఎమ్మెల్యే గారికి చెప్పాము, ఎమ్మెల్యే గారి అమ్మాయికి చెప్పాను, అవి ఎత్తేస్తామని చెప్పారు. ఇప్పుడు దాకా మేము వేసి ఉండాము, వాళ్ళు ఎత్తడం లేదు. రాత్రిలో 100 మంది మోటార్ సైకిల్ పెట్టి ముందు దాకా రోడ్లో అటుపక్క ఇటుపక్క కూర్చొని గుళ్ళో ఆడ గుడి పక్కనే కూర్చొని తాగుతున్నారు. ఇది హేయమైన చర్య, ఇది అందరూ ఖండిస్తున్నారు. బ్రాందీ షాప్ ఎక్కడ పెట్టుకోవాలి? ఊరి పొల మేరలో ఎక్కడ పెట్టుకోవాలి? మీరు గుడుల పక్కన జనావాసాల పక్కన పెట్టుకోవడం చాలా ఇది తీవ్ర అభ్యంతరము. మేమందరం ఆడవాళ్ళు ఇక్కడ గుడికి రావాలంటే భయపడుతున్నారు. మీరు దయవించి బ్రాందీ షాప్ అని ఎత్తేయాల్సిందిగా, ఇది అందరి ప్రజాభిప్రాయం. మీరందరూ ఇది అర్థం చేసుకుని షాప్ని ఎత్తేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. గుడి పక్కన మందు షాప్ చాలా ఇబ్బందిగా ఉంది, గుళ్ళో కూడా తాగుతా ఉన్నారు. సో ప్లీజ్ మందు షాప్ మాత్రం ఎత్తేయాల్సిందిగా కోరుతున్నాం మేము. మేము ఆడవుతూ ఉంటారు, మాకెంత ఇదిగా ఉండదు. వచ్చే వాళ్ళకి పోయేవాళ్ళు ఇదిగా కాపురాలు చేసే ఇళ్ళు కదా, పక్కన పక్కన ఇచ్చిన వాళ్ళు ఎవరు? గుడి పక్కన అయిపోయా దోవా రోడ్డు అనుకొని మేము పెట్టుకున్నామంటే ఎట్లనే చెప్పా? జీవితాలు ఆడపిల్లకాయలు మగ పిల్లకాయలు పోతా ఉంటారు. ఇళ్ళ పక్కన పెట్టమన్నాడా గవర్నమెంట్? ఇదే పెట్టమన్నాడా? చెప్పు. మేము ఏదో రిపేర్ అనుకున్న వారం నుంచి చెప్తానే ఉన్నాము, మేము ఒప్పుకోము. తీసేస్తారా పగలు కొట్టేమంటారా? అప్పుడు ఏం చేయాలా? మా పరిస్థితి ఏముండదు ఆడపిల్లకాయలు. ఇప్పుడు 8 గంటలకు కూడా ఆడవాళ్ళు పోతా వస్తుంటారు డ్యూటీలు పోయేవాళ్ళు. అప్పుడు పరిస్థితి ఏముండదు, సైకిల్ మాటలు పోయేవాళ్ళ ఎట్లా?